మరియు ఇక మనం అహదీస్ లో చూస్తే గనక మస్జిద్ నబవికి సుమారు ఒక 3-3.5 కిలోమీటర్ల దూరంలో మస్జిద్ ఖుబా అని ఉంది కదా అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ఇమామ్ ఉండేవారు అతని యొక్క తిలావత్ అతని యొక్క గుణగణాలు అతని యొక్క దీన్ వ ఖులుక్ ధర్మ పరంగా జీవించడం మరియు సద్వర్తన ఆ ఖుబా इष्टे आय तप इंका वेरे ये इमाम वार इष्ट लेकु आय नमाज सूर्य फातिहा तरवा यदा सूरा चूस चली आ तरवा रुकूवार चला एर्पड़ी वनक उ वारी ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటే ఈ సూరతులో రహమాన్ యొక్క సిఫత్ కరుణామయుని యొక్క గుణ విశేషణాలు ఉన్నాయి నాకు ఈ సూర పట్ల చాలా ప్రేమ ఉంది అని అతను చెప్పాడు ఇలా చేయడం మాకోండి అని అక్కడి ముసల్లీలు చెప్పారు అతడు అన్నాడు కావాలంటే మీరు వేరే ఇమామును పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ నన్ను ఇమాముగా పెట్టారంటే నేనైతే ఇది చదువుతాను వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఫిర్యాదు చేశారు ప్రవక్త అడిగారు అన్ని అడగండి ఎలా ఎందుకు చేస్తున్నాడని అప్పుడు అతను చెప్పాడు ఈ సూరాలో అల్లాహ్ యొక్క గుణ విశేషణాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల నాకు చాలా ప్రేమ ఉంది అల్లా ఏకత్వం గురించి ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు ఈ సూర పట్ల చాలా ప్రేమ ఉంది అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అతనికి శుభవార్త ఏంటి అన్నల్లాహ యుహిబ్బు అల్లా కూడా తన్ని ప్రేమిస్తున్నాడని సోదర మహాశివులారా సహీ బుఖారీ యొక్క హదీస్ ఇది మరొక ఉల్లేఖనం సహీ బుఖారీలో ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్య బృందాన్ని పంపారు ఆ బృందానికి ఒక నాయకుణ్ణి నియమించారు ఆ నాయకుడు వారికి నమాజ్ చేయిస్తున్నప్పుడు ఇలాగే సూరతుల్ ఇఖ్లాస్ అధికంగా చదువుతూ ఉండేవాడు తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఈ విషయం వచ్చింది ఆ వ్యక్తిని అడగడం జరిగింది అతను కూడా చెప్పాడు ఇన్ని ఉహిబ్బుహా ఈ సూర పట్ల నాకు చాలా ప్రేమ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు హుబ్బుక ఇయ్యాహ అద్ఖలకల్ జన్న నీకు ఈ సూర పట్ల ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ కారణంగా అల్లాహ్ నిన్ను స్వర్గంలో ప్రవేశింపజేస్తున్నాడు అల్లాహు అక్బర్ సుబ్హానల్లాహ్ గమనిస్తున్నారా సోదర మహాశివులారా సునన్ తిర్మిదిలో ఒక హదీస్ వచ్చి ఉంది సహీహ్ హదీస్ ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైయా ఉన్నారు రదియల్లాహు అన్హు వెళ్తూ వెళ్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని చూశారు నమాజ్ చదువుతున్నాడు మరియు ఈ సూరత్ యొక్క తిలావత్ చేస్తూ అయితే ప్రవక్త వెళ్తూ వెళ్తూ ఏదైతే విన్నారో ప్రవక్త ఒక మాట చెప్పారు వజబత్ అబూ హురైరాకు చాలా ఆశ్చర్యం ప్రవక్త అతనికి తప్పనిసరిగా లభించింది అని మీరు ఏదైతే అన్నారో వజబత్ అని ఏంటి అల్ జన్న అని మళ్ళీ ప్రవక్త చెప్పారు అంటే ఈ సూర ఏ రీతిలో ఇతను చదువుతున్నాడో దాని కారణంగా అతనికి స్వర్గం అనేది తప్పకుండా ప్రాప్తిస్తుంది అన్నటువంటి శుభవార్త ఇచ్చారు